సార్ ముఖ్యంగా చూసుకుంటే ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి సార్. కళావతి సాంగ్ కానివ్వండి, ఇందాడ మనం ఆడుతున్నట్టు శేఖర్ మాస్టర్ గారు కూడా ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పినట్టు ప్రస్తుతానికి బాబు గారి మాస్ సాంగ్ ఒకటి జరుగుతుంది, ఆ షూట్లో ఉన్నానని చెప్పారు ఆయన కూడా. ట్రైలర్ చివరిలో కూడా ఆయన చక్క చక్కగా పూల పూల షర్ట్ వేసుకుని మల్లెపూల వాసన చూస్తే వెనకాల సెట్ చూస్తే మాకు అర్థమవుతుంది ఏంటి ఆ సాంగ్ గురించి చెప్పండి. సాంగ్ ఎలా ఉంటుంది అంటే సాంగ్ లీక్ చేయమంటలేదు కానీ సో ఎలా ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్ కానీ సో ఏంటి? ఆ సాంగ్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీ అండి, ఎస్పెషల్లీ ఫ్యాన్స్కి అయితే. ఓకే, అందులో మూమెంట్స్ అయితే మాస్టర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశారు అండ్ ఇంక ఇరగదీశారు మహేష్. అవునా? ఎందుకంటే ఆ సాంగ్ ఒకటి సరిపోతుంది అనిపిస్తుంది ఫ్యాన్స్కి అయితే. ఫ్యాన్స్కైనా కాదు మామూలు ఆడిన కూడా అంటే నేను చూసాను కదా గతము, ఆయన చూసాను ఆయన డ్యాన్స్ ఎట్లా చేస్తారు ఏంటి అని చేస్తున్న కూడా లొకేషన్లో ఆన్ స్పాట్ సెట్లో మా అందరికీ కూడా ఇది డెఫినెట్గా 100% మంచి ఎనర్జీ ఇచ్చినమాట అవుతుందని ఫిక్స్ అయిపోయింది. అంటే ఇంతకుముందు సర్లేరు నీకెవరిలో సార్ మైండ్ బ్లాక్ దాంట్లో మహేష్ బాబు గారు స్టెప్లు వేస్తుంటే అందరు ఆశ్చర్యపోయారు. సో బేసిక్గా చాలామంది కొరియోగ్రాఫర్లు కానీ ఆర్ట్ డైరెక్టర్స్ కానీ మహేష్ బాబు గారు మంచి డ్యాన్సర్ ఆయన వాడుకుంటే ఇంకా బాగా డ్యాన్స్ చేస్తారు. సో మీరేమంటారు? అండ్ డెఫినెట్గా అండి, ఇప్పుడు మీరు మైండ్ బ్లాక్లో మీరే చూసారు కదా, అందరూ చూసారు ఎట్లా చేశారు, అంత మించి ఉంటుంది ఇందులో అయితే. అవునా? ఇది సార్ అలా అలా సాంగ్కి అలాగా అటువంటి సాంగ్ దొరికింది. ఓకే, మంచిగా కంపోజ్ చేయడానికి స్కోప్ ఉంది, బాగా చేశారు. కంపోజ్ చేసిన దాన్ని ఈయన 100% ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు. ఇక ఫ్యాన్స్కి పోనగాలే సార్. ఇక డెఫినెట్గా కీర్తి సురేష్ గారే కదా సార్ సాంగ్, అని స్పెషల్ సాంగ్ అదే ఉన్నా? స్పెషల్ సాంగ్ కాదు, స్పెషల్ సాంగ్ కాదు, హీరోయిన్తో పాటే. ఓకే సార్, ఇంకా పరశురామ్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన ఇంతకుముందు తీసిన సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలు ఆయన చేసిన హార్డ్ వర్క్ కానీ లేకపోతే యాజ్ యాడ్ డైరెక్టర్గా మీకు ఆయనకి ఉన్న సో బాండింగ్ కెమిస్ట్రీ సో ఎలా కుదిరింది ఏంటి, సో ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఆయన వర్కింగ్ స్టైల్ సూపర్ అండి, ఎందుకంటే ఆయన ఈ స్క్రిప్ట్ ఒక నాకు తెలిసి 3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఫస్ట్ బేసిక్ లైన్ అనుకున్నారు ఆయన. తర్వాత మహేష్ గారితో ప్రాజెక్ట్ ఆయన ఓకే చేసిన తర్వాత దానికి ఇంకా ఆయన డే అండ్ నైట్ వర్క్ చేశారు, చాలా చేశారు. కొంత ట్రావెల్ అయిన తర్వాత ఆయనకి చాలా కాన్ఫిడెంట్ పెరిగిపోయింది. అంటే ఏదైతే అనుకున్నారో ఆయన కూడా ఒక యాజ్ ఎ ఫ్యాన్గా ఆయనకి ఎట్లా చూడాలనుకున్నారు ఏంటి అని దాన్ని దృష్టిలో పెట్టుకుని వర్క్ చేయడం, ఆయన అనుకున్న దాన్ని రీచ్ అవ్వటం, అట్లాగా ఆయన 100% చాలా హ్యాపీ ఫీల్ ఫైనల్. అంటే ప్రాజెక్ట్ ట్రావెల్ తెలిసిపోతుంటుంది కదా మనకి, ఆయన అనుకుంది ఎట్లా వస్తుంది ఏంటి అవుట్పుట్ ఏంటి అంది. ఓకే, ఆ విషయంలో చాలా బాగా వచ్చింది. ఓకే, హీరోయిన్ కీర్తి సురేష్ గారి గురించి మాట్లాడుకుంటే సో అందరు కొత్తే సార్, అంటే అందరు కొత్త అంటే వాళ్ళు వర్క్ చేసే వాళ్ళతో కొత్త, అంటే ఆ జోడీ కూడా చాలా కొత్తగా అనిపించింది. ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్గా అంటే మహేష్ బాబు గారు ఇంతకుముందు సమంత గారు, తమన్నా గారు, అనుష్క గారు ఇలాంటి వాళ్ళతో యాక్ట్ చేసిన, బట్ కీర్తి సురేష్ గారు వచ్చేసరికి మాకు స్క్రీన్ మీద చాలా కొత్తగా అనిపించింది వాళ్ళు ఇద్దరి పేరు. సో కీర్తి సురేష్ గారికి అండ్ మహేష్ బాబు గారికి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండిపోతుంది ఏంటి సో కీర్తి సురేష్ గారి గురించి? అంటే ఫస్ట్ ఆమె ఫిక్స్ అయిన తర్వాత లుక్ అది చూసారు, లుక్ చూసాను డెఫినెట్గా ఆమె అంతకుముందు కంటే చాలా వర్కౌట్ చేసి చాలా బాగా ఉన్నారు. అవును, సో మహేష్ గారి పక్కనే ఫస్ట్ మేము అబ్రాడ్ ఫస్ట్ మహేష్ బాబు గారు పక్కన అనుకున్నది కీర్తి గారైనా సార్ వేరే హీరోయిన్స్ ఏమైనా చేంజ్ అయ్యారు? లేదండి, ఫస్ట్ కొంతమంది పేర్లు అయితే వచ్చాయి, ఎప్పుడు డిస్కషన్ జరుగుతుంటుంది, అది హీరోయినే కాదు విలన్సే కాదు టెక్నీషియన్సే కాదు లొకేషన్సే కాదు అన్నీ డిస్కషన్ జరుగుతాయి. ఫస్ట్ ఫిక్స్ అయింది హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్, తర్వాత ఇవన్నీ డిస్కషన్ ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు ఎవరిని పెట్టుకోవాలి ఏంటని డిస్కషన్ అయితే ఉంటుంది, అందులో వస్తాయి ఉన్న 4-5 రోజుల్లో ఏమి వస్తాయి కదా. అంటే మేము విన్నదాని ప్రకారం, అంటే అది నిజం కాదు మీరు చెప్పాలి, మేము విన్నదాని ప్రకారం శ్రీదేవి గారు కూతురు జాన్వీ కపూర్ గారు చేస్తున్నారు, సో ఇలా కొన్ని పేర్లు వచ్చాయి. ఏం లేదండి, అటువంటి ఫస్ట్ అనుకున్నది మాత్రం అంటే వేరే హీరోయిన్స్ వరకు వచ్చేసరికి గత అంటే మేము ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ముందు ఏం జరిగింది అయితే ఐడియా లేదు, కానీ మాకు చెప్పిన ఫస్ట్ నుంచి కూడా కీర్తి గారు అనుకున్నారు, సో బాగుంటుంది కొత్తగా ఉంటుంది అవన్నీ అయితే ఫస్ట్ నుంచి ఫిక్స్ అయింది అది. ఓకే, సో అంటే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా కుదిరింది? చాలా డైరెక్ట్గా యాక్ట్ చేసి, ఎందుకంటే మహేష్ గారు తీసుకొచ్చేస్తారు అవతల కొద్దిగా ఏదన్నా కొద్దిగా కొత్త, అలా ఈయన సూపర్ స్టార్ కదా ఎలా ఉంటుంది ఏంటి కొద్ది ఉందా సరే, ఈయన వన్స్ ఒకసారి రంగంలోకి దిగారంటే సెట్లోకి వచ్చారు సీన్లో ఇన్వాల్వ్ అయ్యారు అయితే ఇంకా మిగిలిన ఆర్టిస్టులని కూడా ఆ హీరోయిన్ అవ్వండి మిగిలిన ఆర్టిస్టులు కో ఆర్టిస్టులు ఎవరన్నా సరే మన లైన్లోకి వచ్చేసి వెళ్ళింది. ఓకే, ఏంటి సార్ సెట్లో కీర్తి సురేష్ గారు ఎలా ఉంటారు? చాలా బాగుంది, ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసుంటారు అదే ఆ మోర మల్లెపూల ఆ సీనే ఫస్ట్ అదే షూట్ ఫస్ట్ అదేనా సార్ షూట్ ఫస్ట్ అది చూడగానే డైరెక్ట్ గారు మాకు డైరెక్ట్ చేసిన సీన్ ఏదైతే ఉందో తర్వాత అక్కడ షూట్ చూసాం అంటే మీటింగ్ మానిటర్ సీన్ అంత రోజు అయిపోయిన తర్వాత చూసుకుని కాన్ఫిడెంట్ అప్పటి నుంచి ఇంకంతే ఆ రోజు వచ్చిన కాన్ఫిడెంట్ అయితే చాలా బాగున్నారు ఇద్దరు,
చాలా బాగా సీన్స్ వస్తున్నాయి అక్కడి నుంచి ఇంకా ఫిల్మ్ అలాగా నెక్స్ట్ లెవెల్ అలాగే వెళ్ళిపోయింది ఓకే అంటే ఫస్ట్ మాకు టీజర్ లో చూపించినట్టు సారికి రోజు నిద్రపోయి ముందు దృష్టి తీయండి అని అంటారు అదే సరి జరిగింది ఓకే అంటే స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా రిచ్ గా సో ఏంటి అసలు అంటే సార్ అస ఆర్ట్ డైరెక్టర్ గా సో మీకు సక్కరవారి పాటకి మధ్య ఉన్న అనుబంధం ఏంటి అనుబంధం స్క్రిప్ట్ బాగా డైరెక్టర్ నేరేట్ చేసిన స్క్రిప్ట్ బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చడం ఒకటి ఓకే దానికి 100% అంటే ఫోకస్డ్ గా వర్క్ చేయడం ఒకటి చేసిన ప్రతి వర్క్ అంటే ఒక సెట్ వేసాను బాగా వచ్చింది నెక్స్ట్ సెట్ ఇంకా బాగా వచ్చింది అలా అలా చేసుకుంటూ వెళ్ళటం ఫోకస్గా చేయడం అంతే దాని ఒక ఇది కిక్ అదే సార్ మామూలుగా బయట కూడా ఇలాగే మాట్లాడతారా సింపుల్గా ఎవరిని అడిగితే వన్ వర్డ్ ఆన్సర్ టక్ టక్ అని తక్కువ అండి నేను మాట్లాడేది తక్కువ కూడా చాలా తక్కువగా వెళ్తారు కదా సార్ అసలు ఇప్పుడు వెళ్ళేవాడిని కాదు ఇక ఈ మధ్య తప్పట్లేదు అంటారా తప్పట్లేదంటే ఏం లేదు ఫోర్స్గా తీసుకొచ్చి కూర్చోవాలి నేను అసలు ఇంటర్వ్యూ చేయడం కానీ లేకపోతే డయస్ మీద మాట్లాడడం కానీ నాకు నా వర్క్ వరకు నేను చేయగలను లేదన్నా ఓకే అది తప్ప వేరేది నేనేం చేయలేను ఓకే సరే ఫ్యాన్స్కి ఏమన్నా హింట్ ఇవ్వబోతున్నారా ఏ రకం అండి అంటే ఎలా ఉండబోతుంది ఏంటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి కదా బాబుని ఎలా చూడబోతున్నారు ఏంటి బాబుని అసలు మామూలుగా ఉండదు ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా ట్రేజర్తో స్టార్ట్ అయింది ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు వాళ్ళు చెప్తారు మనకి మనం చెప్పవసరం లేదు ఇలా ఉండబోతుందని ఫ్యాన్స్ మనకు చెప్తారు కాన్ఫిడెంట్ అయితే వాళ్ళకి వచ్చేసింది డెఫినెట్గా చాలా బాగుంటుంది ఓకే అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆయన వీసులో ఉన్నప్పుడు ఒకలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకలాగా అక్కడేమో చక్కగా క్యూట్గా లవర్ బాయ్లు అనిపించారు తర్వాత ఒక డైలాగ్ ఉంది సార్ అది అసలమ్మ అంటే ఈ మధ్య కొంతమంది హీరోలు చెప్పకూడని డైలాగ్ కూడా వాళ్ళు చెప్పేస్తంటే మా అనిపిస్తుంది మాస్ ఆయన చెప్తారు 100 వైక్రాలు వేసి వచ్చినట్టు ఏం వచ్చారు శోభనం గదికి అన్నట్టు అక్కడ లుక్ చేంజ్ అయిపోయి అండ్ ఆ వెనకాల సెట్ కానీ తాళాలు గుర్తు కానీ సో ఏంటి దాని గురించి చెప్పండి మాకు అది కూడా సెట్టేనా లేకపోతే అది అక్కడ తీశారు తాళాలు ఇది ఉన్నదైతే సెట్లోనే జరిగింది అది మీకు ఏదైతే ఆ లాస్ట్ డైలాగ్ ఉంది కదా మీరు చెప్పండి చెప్పిన డైలాగ్ బ్యాంకులో ఎక్కడో సెట్లోనే అది ఎక్కడే అనుకున్నాలో ఆ సెట్లో జరిగింది ఓకే లుక్ అయితే ఇందో చెప్పాను నేను చెప్పాను కదా ఆల్రెడీ బయట ఉంటారు తర్వాత ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్గా ఆటోమేటిక్ అన్ని మారిపోతాయి మారిపోతే మీరే అంటారు మళ్ళీ సో అందుకనే మార్చవలసి వచ్చింది అంటారు మనవాళ్ళకి ఆ వేరియేషన్ అయితే కావాలి కదా కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ చేయండి లుక్ ఇప్పుడు కాస్ట్యూమ్స్ హెయిర్ స్టైల్ ఇదైతే నాకు చేంజ్ చేయగలను మీరు చేంజ్ చేయగలను సో ఆ వేరియేషన్ అయితే కనిపిస్తుంది ఓకే